తెలుగు వాచకం ఒకటో తరగతి తబలా పిల్లలు ఈరోజు మనం తబలా పాఠంలోని వ్యాకరణ అంశాలని చెప్పుకుందాం ముందుగా ఒకటవది వినండి మాట్లాడండి లోని ఆ ప్రశ్న గేయం పాడండి అభినయించండి అని ఉంది కదా ఇప్పుడు మనం గేయాన్ని పాడుదాం తకదినతోం తోం చప్పుడు చేసే తబలా తరికిట తోం తాళం వేసే తబలా ఢం 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 అంటూ దరువులు వేసే తబలా తకదిన తోం చప్పుడు చేసే తబలా ఆటకు తబలా పాటకు తబలా దేవుని గుడిలో భజనకు తబలా పాటకు తబలా పాటకు తబలా దేవుని గుడిలో భజనకు తబలా తకదినతో తకదినతోం చప్పుడు చేసే తబలా తబలా గేయాన్ని మీరు అభినయిస్తూ పాడితే ఇంకా బాగుంటుంది పిల్లలు ఇప్పుడు మనం రెండవ ప్రశ్న ఆ పాఠంలోని బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారు ఈ పాఠంలోని చిత్రాన్ని చూసినట్లయితే ఒక బాబు తబలా వాయిస్తున్నాడు ఆ పక్కనే మరొక బాబు పాట పాడుతున్నాడు ముందు ఉన్న అమ్మాయి నాట్యం చేస్తుంది ఆ పక్కనే ఒక బాబు కూడా నాట్యం చేస్తున్నట్లుగా ఉంది ఇప్పుడు ఈ ప్రశ్న మీకు తెలిసిన వాద్యాల పేర్లు చెప్పండి మీకు ఏ వాద్యం అంటే ఇష్టం తబలా సితార వీణ వయోలిన్ గిటార్ మొదలైన వాయిద్యాలు మీరు చూసే ఉంటారు వీటి పేర్లు చెప్పండి మీకు ఈ వాద్యాలన్నిట్లో కూడా ఏ వాయిద్యం అంటే ఎక్కువ ఇష్టమో చెప్పండి ఇప్పుడు ఈ ప్రశ్న తబలను ఎప్పుడెప్పుడు వాయిస్తారు తబలను సహజంగా సాంస్కృతిక కార్యక్రమాలలో సంగీత కచేరీలలో పాటలు పాడేటప్పుడును భజనలు చేసేటప్పుడు తబలను వాయిస్తారు కొన్ని వాద్యాల ధ్వనులను అనుకరణ మిమిక్రీ చేయండి అని చెప్తున్నారు ఇక్కడ మీకు ఏ ఏ వాయిద్యాల మిమిక్రీ వస్తుందో చేసి చూపండి ఇప్పుడు రెండవ అంశమైన చదువండిలో మొదటి ప్రశ్న ఆ గేయంలో కింది వాక్యాలు ఎక్కడున్నవో చూపండి వాటి కింద గీత గీయండి తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబలా తాళం వేసే తబలా ఈ మూడు వాక్యాలు గేయంలో ఎక్కడున్నాయో చూసి వాటి కింద గీత గీయండి ఈ విధంగా గేయంలో పదాల కింద గీతను గీయండి తర్వాత ఆ ప్రశ్న గేయంలో తబల పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి ఇప్పుడు గేయం చూద్దాం పిల్లలు తబలా పదం ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ మనం సున్నా చూడదాం పిల్లలు ఈ విధంగా తబలా వచ్చిన చోటల్లా గేయంలో సున్నా చుట్టాలి మీరు కూడా మీ నోటు పుస్తకంలో ఇలాగే సున్నా చుట్టుకోండి ఇప్పుడు ఈ ప్రశ్న కింది వాక్యాల్లో తబలా పదాన్ని గుర్తించి గీత గీయండి కింద ఇచ్చిన మూడు పదాలని చదువుదాం బాబు తబలతో వచ్చిండు బాబు తబల వాయించిండు తబల ఢమ్ ఢమ్ అని మోగింది ఈ మూడింటిలో తబలా పదాన్ని గుర్తించి గీత గీద్దాం ఈ విధంగా మనం మూడు వాక్యాలలోని తబలా పదాన్ని గుర్తించి గీతలు గీయాలి ఇప్పుడు ఈ ప్రశ్న కింది బొమ్మను చూడండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి పిల్లలు కింద ఇచ్చిన బొమ్మ ఏమిటి తబలా తబలలో ఏ అక్షరాలు ఉన్నాయి త ల మొదటి అక్షరం త రెండవ అక్షరం బ మూడవ అక్షరం లా కింది గళ్ళలో ఉన్న అక్షరాలు చెప్పండి మొదటి గడిలోని అక్షరం త రెండవ గడిలోని అక్షరం బ మూడవది లా ఒకటవ అక్షరం ఏమిటి త రెండవ అక్షరం ఏమిటి మూడవ అక్షరం ఏమిటి లా ఒకటి మూడు అక్షరాలు కలిపి చదవండి ఒకటవ అక్షరం ఏమిటి పిల్లలు త మూడవ అక్షరము లా కలిపి చదవండి త ల తల మూడు ఒకటి అక్షరాలు కలిపి చదవండి మూడవ అక్షరం ఏమిటి ల ఒకటవ అక్షరం త కలిపి చదివితే లత ఇప్పుడు ఒకటి మూడు ఒకటి మూడు అక్షరాలు కలిపి చదవండి అని ఉంది ఒకటవ అక్షరం త మూడవ అక్షరం ల తల తల ఇక చివరిగా మూడు రెండు మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి అని ఇచ్చారు మూడవ అక్షరం ల రెండవ అక్షరం బ కలిపి చదివితే లబ లబ ఈ విధంగా రాయాలి పిల్లలు ఇప్పుడు ఊ ప్రశ్న కింది బొమ్మల పేర్లు చెప్పండి వీటి పేర్లలో త ల అక్షరాలలో ఏది ఎక్కువసార్లు వస్తుందో చెప్పండి లడ్డు తల తబలా లవంగం వల పలక ఉడత త బ వీటిలో ఎక్కువగా లా అనే అక్షరం వచ్చింది లడ్డు తల తలా లవంగం వల పలక వీటన్నిట్లోనూ లా ఉంది ఇప్పుడు ఏ ప్రశ్న త బ అక్షరాలతో వచ్చే పదాలు చదవండి మరికొన్ని చెప్పండి తల లత తబలా తల లబలబ బలబల ఇలాంటి మరికొన్ని పదాలు మీరు చెప్పండి ఇప్పుడు మూడవ సోపానం రాయండి ఆ ప్రశ్న కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదువండి ల తబల ఈ విధంగా కృత్యాన్ని మీరు పూర్తి చేయండి ఆ ప్రశ్న కింది పదాలు గీతల్లో అందంగా రాయండి తలా తబలా లబలబ వీటిని క్రింద నీటుగా రాయండి పిల్లలు ఇప్పుడు నాలుగవ అంశం సృజనాత్మకత కింది బొమ్మని చూడండి మీరు గీయండి పేరు రాయండి సరేనా పిల్లలు ఈ బొమ్మను మీరు కూడా పక్కనున్న ఖాళీ స్థలంలో గీసి దాని పేరు తబలా అని రాయండి సరేనా పిల్లలు